తిరుపతి జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గత నెల 14వ తేదీ చంద్రయాన్ 3 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం అనంతరం చంద్రయాన్ మిషన్ భూమి చుట్టూ తిరిగి అక్కడి నుండి దిశ మార్చుకొని చంద్రుని దగ్గర వెళ్లి చంద్రుని చుట్టూ తిరుగుతూ తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రయాన్ 3 మిషన్ కీలక ఘట్టం ఈ రోజు సాయంత్రం 6:04 జరగబోతోంది. మాడ్యూల్ నుండి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ సాయంత్రం చంద్రునిపైకి దిగబోతోంది. విజయవంతంగా చంద్రునిపైకి దిగిన తర్వాత అందులోని రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు మొదలు పెడుతుంది. ఈ ప్రయోగ విజయంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇస్రో వర్గాలలో కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి రోవర్ చంద్రునిపై దిగి విజయవంతంగా పరిశోధనలు చేయాలని మనము కోరుకుందాం. What's up is down, what's left is right. Chasing stars and holding view. I can't see the end, but we'll see it through. Too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి